साक्षीं धृतपसाङ्कुशपुष्पवाणजपाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वार फलितालु कार्यक्रमानिकि स्वागतम्। కుంభరాశి, ఈ రాశి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం కనిపిస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవి అయినప్పటికీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి కొంత ప్రతికూలతల్ని, వ్యతిరేకతల్ని పొందే సూచనలు కనిపిస్తున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించడం ద్వారా సమస్యలు చాలా వరకు నివారించబడడానికి అవకాశం ఉంటుంది. అపార్థాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తొలగుతాయి. వారితో పూర్తి అనుకూలతను సాధించడానికి కొత్తగా వివాహం కోసం ప్రయత్నం చేసేవారు, అలాగే వివాహిక జీవితంలో అనుకూలతను సాధించదలుచుకున్నవారు కరుణించ రామము కళ్యాణ రామ అనే నామాన్ని చేసుకోవడం ద్వారా పూర్తి అనుకూలతను సాధించగలుగుతారు. నూతన లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఇతరులపై ఆధారపడవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వారితో అనుకూలత కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వలన ఇతరులు చేసే పనులు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం అవసరం అవుతుంది. విదేశయాన కోసం చేసే ప్రయత్నాల్లోనూ, అలాగే ఇతర వ్యవహారాల్లోనూ కూడా ప్రతికూలతలు నివారించబడి పూర్తి విజయాన్ని సాధించగలగడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. రుణ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలతను సాధించగలుగుతారు. తీర్చదలుచుకున్న అప్పుల్ని సకాలంలో తీర్చగలగడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాన్ని అందించేవిగా ఉంటాయి. ఆర్థికపరమైన బలిమి ఏర్పడుతుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని, అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది. భావ వ్యక్తీకరణలోనూ మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు బాగుంటాయి. ఇతరులు మీ యొక్క అభిప్రాయ వ్యక్తీకరణకు పూర్తిగా సానుకూలమైన స్పందనని తెలియజేసే అవకాశం ఉంది. వాటిని అనుకూలం చేసుకోవడం ద్వారా వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో పూర్తి అభివృద్ధిని సాధించగలుగుతారు.